हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड डाई क्राफ्ट्स एला उन्नारु बागुन्नारा नेनु चाला बागुन्नानंडी ई रोज मनमु इंकोक डिजाइन नेर्चुकुन्नामु दानिकि कावाल्सिन मटेरियल वच्चेसि इला थ्रेड तीसुकुन्नानंडी टू कलर्स इला लांग थ्रेड तीसुपेट्टुकोंडी इला लांग थ्रेड तीसुपेट्टुकुंटे मनकि टाजल्स वच्चेसि ओक्कसारे 10 अयिपोतायंडी अंटे मनकि सारी वच्चेसि पल्लू 47 50 वरकू उंटाई 50 लास्ट इंका अलांटप्पुडु मनमु ఒక 4 అంటే ఇవి 2 ఇది ఒక కలర్ 2 ఇంకో కలర్ 2 అలా 4 తీసి పెట్టుకున్నాం అంటే ఒక్కొక్క దానికి మనకి 10 వరకు వస్తాయండి అంటే మనం తీసుకున్న లెంగ్త్ ని బట్టి టాజల్ లెంగ్త్ లెంగ్త్ని బట్టి మనకి 4 అయితే సరిపోతాయి కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నా ఓకే కాకపోతే మన గ్యాప్ వదిలేసుకుంటున్నాం కాబట్టి 4 అయితే సరిపోతాయి ఇట్లాంటి లాంగ్ థ్రెడ్ తీసి పెట్టుకుంటే ఒక్కసారి మనకి థ్రెడ్ కూడా వేస్ట్ అవకుండా ఉంటుంది ఇలా తీసి పెట్టుకొని టాజల్ చేసుకుంటే ఓకేనా అండి ఇట్లాంటివి 4 తీసుకోండి అంటే ఇవి రెండు తీసుకుంటే సరిపోతాయి మనకి టాజల్ లెంగ్త్ వచ్చేసి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోం కాబట్టి సరిపోతుంది అదికక మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం కాబట్టి మనకి 4 అనేవి సరిపోతాయి ఇప్పుడైతే డిజైన్ చూద్దాము సారీ పైన అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి అర్థం కాదు కదా అంటే ఎంత థ్రెడ్ తీసుకోవాలి ఎంత కట్ చేసుకోవాలి థ్రెడ్ వేస్ట్ కాకుండా ఎలా చేసుకోవాలి అనేవి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అండి అందుకోసమని చెప్తున్నాను అంతే థ్రెడ్ వేస్ట్ అవకుండా ఉండాలి అని అంటే అది తీసుకునే సరిపడే మనం అట్టముక్కకి తీసుకుంటాం చిన్నది ఏదైనా ఒకటి తీసుకొని లేదంటే చేతికి తీసుకుంటాం కదా కానీ అదంతా కట్టం కదా ఎగుడు దిగుడు వస్తుంటుంది కట్ చేస్తూ ఉంటాం కదా అలా కాస్త వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా థ్రెడ్ అలా వేస్ట్ అవకుండా కొంచెం ఇలా ప్లాన్ చేసుకొని తీసుకుంటే మనకి సరిపోతుందండి అయితే సారీ పైన వచ్చేసి 2 ఇంచెస్ కి మార్క్ చేసి పెట్టుకోండి ఇలా 1 ఇంచ్ కి మార్క్ చేశాను అయితే మధ్యలో 1 ఇంచ్ వదిలేసాను ఇంకో ఇలా ఇక్కడ ఇక మార్క్ చేసి ఇక్కడ వదిలేసాను మళ్ళీ ఇక్కడ ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ వదిలేసాను చూసారు కదా ఇలా కొంచెం గ్యాప్ తోటి మనం ఈజీగా ఉండే ఒక డిజైన్ చేసుకుందాము నార్మల్ టాజల్స్ ఏ అంతే హెవీగా ఏం చేయలేదు మనకి 250 ప్రైస్ అంటే అంతలో చేసుకుంటే సరిపోతాయండి ఓన్లీ 250 కే అయితే ఇలా సారీ పైన హోల్ చేసుకోండి హోల్ వచ్చేసి నేనైతే దబ్బను యూస్ చేస్తున్నాను కానీ మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నది ఏదైనా సరే యూస్ చేయండి లేదంటే కనుక ఇవంటి ఏమీ లేవు అని అనుకుంటే షార్ప్ పెన్సిల్ ఉంటుంది కదా ఒక నీడిల్ తోటి జస్ట్ ఇలా హోల్ చేసి పెన్సిల్ షార్ప్ చేసి దాన్ని ఇలా లోపలికి పెట్టేస్తే మనకి హోల్ సరిపోని వస్తుందండి అయితే ఇలా హోల్ చేసిన వాటికి మనం నీడిల్ తీసుకునే పని ఉండదు ఇలా గమ్మ పెట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే థ్రెడ్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనం నీడిల్ యూస్ చేయము థ్రెడ్స్ 60 అట్లా యూస్ చేసేటప్పుడు అయితే మనకి నీడిల్ అవసరం ఉంటుంది ఇలా అయితే నీడిల్ అవసరం లేదు ఇలా పెట్టేసి పెట్టుకోవచ్చు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో వచ్చి ఒక వీడియో పెట్టానండి అది కూడా సింపుల్ డిజైనే సేమ్ అక్కడ కూడా చెప్పాను అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తారో రారో తెలియదు కదా మేబీ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే తెలియదు కదా వాళ్ళకి అందుకోసం అనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలిసిన వాళ్ళు కొంచెం ఇగ్నోర్ చేయండి విసుక్కోకండి ఇలా కట్టండి ఇలా పెట్టిన తర్వాత జెర్రీ థ్రెడ్ తీసుకొని ముడి వేసుకుందాం సింపుల్ గా ఇప్పుడు ఎవరు చేయాలన్నా కూడా 250 లోనే సింపుల్ గా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ గ్రాండ్ డిజైన్లే వస్తుంటాయి మాక్సిమం అవి కూడా చేసుకుందాం మెల్లగా ఇలా కుట్టుకోవాలండి
ఇలా కుట్టిన తర్వాత దీని లోపల నుంచి నీడిల్ ఇలా తీసి కాస్త గట్టిగా లాగి కట్ చేసుకుంటే సరిపోతుంది। సేమ్ కలర్ మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఒకసారి కట్టుకుందాం। जरी वे मन की काटन थ्रेड तो की चुटी अट्ला चूजेस वैर तो उदू अंत टू टाइप प्रती वीडियो चपन का अब चुप्त उठा मन की इला काटन थ्रेड उ ला इला उ दाने चूजेस वैर उद्दू वैर उसे मन की मुड़ वेसा की रा అది మనకి చూస్తేనే తెలిసిపోతుంది। మనకి నంబర్స్ నేమ్స్ ఏముండవు దీని మీద చెప్పడానికి అది చూస్తేనే తెలిసిపోతుంటుందన్నమాట। ఇదైతే ఇలా మనం మలిచినా కూడా ఏం కాదు కానీ అది మడవడానికి రాదు వైర్। వైర్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు। ఇంకా వైర్ తో చేసిన జరీ కూడా అలాగే ఉంటుంది। సింపుల్ గా ఇలా రెండు చేసిన తర్వాత ఇక్కడ వేరే కలర్ వి టూ చేసుకుందాం। ఈ లెంగ్త్ లో తీసుకుంటే మనకి సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఆ 4 లైన్స్ సరిపోతాయండి। మీరు 4 తీసుకుంటాం కదా లాంగ్ టైజల్స్ అలా 4 అయితే సరిపోతాయి। ఈ సైజ్ లో తీసుకుంటే సైజ్ వచ్చేసి నాకు 1 ఇంచ్ కంటే కొంచెం పైకి ఉంటుంది అంతే ఎక్కువ బార్ తీసుకోను। ఇది కదలకుండా అటువైపు ఇటువైపు నీడిల్స్ పెట్టుకోండి। కొంచెం చీర కదలకుండా ఉంటే మనకి ఇంట్రెస్ట్ గా చేయాలని అనిపిస్తుంది। ఆ చీర అటు ఇటు కదులుతూ ఉంటే మనకి చేయడానికి చేయబుద్ధి కాదు। నీడిల్స్ పెట్టుకుంటే కదలదు। ఇక్కడ కూడా కట్టేసుకుందాం ఇంకోటి। ఇలా చేసుకున్న తర్వాత ఆ కాటన్ థ్రెడ్ తీసుకోండి। काटन थ्रेड तीसुकोने मन की मुड़ वेसुकोवडानिकी इला बीड्स तीसुकोंडी। कोन्नि ओक चिन्न बीड तीसुकोने अडुगुन मुड़ वेयंडी किंद।
లెమన్ వేసిన తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని ఇది ఒకటి తీసుకోండి ఈ మధ్యలో 1 ఇంచ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఒక 1/2 ఇంచ్ కి అక్కడ ఇది కట్ చేసుకోండి అంటే నేను స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో చేసినప్పుడు అలాంటి డిజైన్ ఏ చూపెడతానని చెప్పాను కానీ అక్కడ చెప్పేసాను కదా ఆల్్రెడీ అలా చేస్తే వస్తుంది అనేసి అందుకోసం అనేసి ఇక్కడ సేమ్ డిజైన్ చేయట్లేదండి అంటే చూయించకుండా ఉండు ఉంటే నేను చేసినా కూడా మీకు ఓకే అని అనిపిస్తుంది కానీ చూయించేసాను కదా ఇంకా మళ్ళీ అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ మేకింగ్ వీడియోనే కదా అందుకోసం అనేసి సేమ్ డిజైన్ చేయలేదు అదే కాక ఈ రెండు సారీస్ ఒకళ్ళవే మనం మళ్ళీ సేమ్ డిజైన్లే చేసి పెడితే బాగుండదు కదా అందుకోసం అనేసి దీంట్లో వేరే పెడుతున్నాను ఇలా సింపుల్ గా ఆ అందులో పెట్టిన డిజైన్ అయితే 300 వరకు చేసుకోవొచ్చండి కాస్త మనం వీడియో ఆడుకున్నాం కాబట్టి ఈ డిజైన్ వచ్చేసి 250 వరకు చేసుకోవచ్చు చాలా సింపుల్ గానే ఉంటుంది మన మెటీరియల్ కూడా పెద్దగా వాడలేదు ఇంకా ఓన్లీ థ్రెడ్ ఏ వాడాము అందుకోసం అనేసి 250 లో చేసుకోవచ్చు మనకి సారీ టాసిల్స్ రేట్లు వచ్చేసి ఫస్ట్ 250 నుంచి స్టార్ట్ అవుతుందండి నీకు మెటీరియల్ ఎంత తక్కువ ఉన్నా దారాలు ఎంత తక్కువ ఉన్నా 10 రూపాయలకు నువ్వు తెచ్చుకున్నా కూడా నీకు మేకింగ్ ఛార్జెస్ 100 వేసుకున్నా సరే అండి మనకి కష్టం ఉంటుంది కదా ఆ కష్టం అనేది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇది 10 రూపాయలేగా ఇది 20 రూపాయలేగా దీనికి అంతెందుకు దానికి ఇంతెందుకు అని అంటే అది వాళ్ళు చేయట్లేదనే లెక్క అండి అది వాళ్ళకి అర్థం కాదు కూడా చేసే వాళ్ళు అయితే మాత్రానికి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 నుంచి ఉంటుందండి అంతకుమించి తక్కువకి అయితే చేయలేము అంతకుమించి తక్కువకి చేయాలి అని అంటే చీరలో ఒక 4 లేదా 6 అలా అక్కడొకటి వేసి పెట్టేసి మనం 150 తీసుకుంటే సరిపోతుంది అదే అండి అందుకోసం అనేసి నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్పను కానీ చాలా మంది కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా నేను ఏదో ఒకటి చెప్తా ప్రైస్ గురించి కానీ డిజైన్ గురించి కానీ అని నా ఛానల్కి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమైనా సరే నేను చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంత ఉంటాయండి మన మెటీరియల్ వాడిన దానికంటే కూడా మనకి టైం ఎంత పడుతుంది దానికి ఎంత కష్టపడుతున్నాం అనే దాని మీద బేస్ చేసుకొని మనం ప్రైస్ చేసుకుంటూ ఉంటామండి ఇలా చేసుకున్న డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈ డిజైన్ వచ్చేసి మనం 250 వరకు చేసుకోవచ్చండి ఇంకా శారీకున్న లుక్ మనకి ప్రైస్ అనేది చెప్పేస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటూ ఉంటాము ఇలా చేసుకుంటే కనుక చెప్పాను కదా 250 వరకు అయితే ఓకే అండి ఇది సింపుల్ డిజైనే ఇలా అడిగారు అందుకే ఇలా చేశాను గ్రాండ్ డిజైన్ అడిగితే నేను గ్రాండ్ డిజైన్స్ చేసి పెడుతుంటాను ఓకే అండి ఇది ఇవాళ నా డిజైన్ మరి ఈ మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నా సెకండ్ ఛానల్ను కూడా ఫస్ట్ ఛానల్ లాగానే ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మీకు మంచి డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి కొత్తగా ఆలోచించి ఓకేనండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి రేపు 10:30కి మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్